మై ఛానల్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో గా రావాలి అంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన చేయండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి మీరు లైక్ షేర్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ప్రతి యూట్యూబర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వ్యూస్ ఎందుకు రావట్లేదు సబ్స్క్రైబర్స్ ఎందుకు రావట్లేదు మానిటైజేషన్ అయిన తర్వాత ఎంత మనీ వస్తుంది మీ వీడియోస్ వైరల్ అవ్వకపోతే కమ్యూనిటీ ట్యాబ్ ఎలా యూజ్ చేయాలి ఈ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రతి కొత్త యూట్యూబర్ కానీ పాత యూట్యూబర్స్ కానీ చెప్తున్న మాట ఏంటి అంటే నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అసలు మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే టాప్ యూట్యూబర్స్కి కూడా వ్యూస్ రావట్లేదు ఈ మాట మీకు చెప్తే వింతగా అనిపించవచ్చు అసలు ఇప్పుడు టాప్ యూట్యూబర్స్ చేస్తున్న వీడియోస్ ఏంటి అంటే మీ వీడియోస్కి వ్యూస్ పెరగడం లేదా వాచ్ టైం రావడం లేదా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారా మీ ఛానల్ మోనిటేషన్ చేసుకోండి ఇలా ఇలాంటి టాపిక్సే చాలా మంది చేస్తున్నారు ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవే కాబట్టి మీకు ఇంకొకటి చెప్పనా అందరి గురించి నేను చెప్పడం లేదు కొంతమంది యూట్యూబర్స్ మనీ పే చేసి యూట్యూబ్లో వ్యూస్ తెచ్చుకుంటున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మీకు యూస్ ఏముంది మానిటైజేషన్ అయిన తర్వాత మనం చేసిన వీడియోస్కి మనీ రావాలి కానీ మనమే మనీ పే చేయడం ఏంటి యూట్యూబ్లో బేసిక్ రూల్స్ ఏంటి అంటే అందరూ చెప్తారు టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ కంటెంట్ బాగుండాలి అని ఇది నిజమే వాటి గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయడం లేదు కానీ మీకు ఆ వీడియోస్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే ఎన్ కార్స్లో ఇస్తాను చూడండి మీ ఛానల్ ఏంటో అవతల వాళ్ళకి తెలియాలి అది ఎలా తెలుస్తుంది యూట్యూబ్ వీడియోస్ చేయడంలో మీకు దేంట్లో టాలెంట్ ఉంది ఏ వీడియోస్ నేను బాగా చేయగలను ఏ వీడియోస్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది అలాంటి వీడియోసే మీరు షార్ట్స్గా పెట్టండి షార్ట్స్ ఎందుకు పెట్టాలి అంటే పెద్ద వీడియోస్ పెడితే ఆర్టీసీ బస్లో జర్నీ చేసినట్టే అంటే ఆ వీడియోలో కంటెంట్ బాగుండి టైటిల్ హ్యాష్టాగ్స్ తమ్మనల్స్ అన్నీ బాగానే ఉన్నా రీచ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది అదే మీ టాలెంట్తో ఒక షార్ట్ వీడియో కనుక క్వాలిటీతో అప్లోడ్ చేస్తే మీరు వాల్వో బస్ ఎక్కినట్టే అంటే మీ ప్రయాణం సాఫీగా జరుగుతుంది అలా అని పెద్ద వీడియోస్ చేయొద్దు పట్టుదని చెప్పడం లేదు ఈ షార్ట్ వీడియోస్ టెక్నిక్ అనేది కొత్త యూట్యూబర్స్కి బాగా హెల్ప్ అవుతుంది పెద్ద యూట్యూబర్స్ షార్ట్స్ పెట్టకపోయినా వాళ్ళ వీడియోస్ బాగా రీచ్ అవుతాయి షార్ట్స్ పెట్టడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఈ షార్ట్స్ పెడుతూ పెద్ద వీడియోస్ కూడా పెట్టుకోండి కాకపోతే క్వాలిటీ అండ్ కంటెంట్ మన వీడియోలో బాగుండేలా చూసుకోవాలి మన వీడియోస్ అవతల వాళ్ళకి ఎప్పుడు నచ్చుతాయి అంటే మన వాయిస్ బాగుండాలి అంటే వాయిస్లో క్వాలిటీ వీడియోలో క్వాలిటీ కంటెంట్లో క్వాలిటీ ఈ త్రీ ఉన్నాయి అంటే లేట్ అయినా లేటెస్ట్గా సక్సెస్ అవుతారు వీడియోని మనం ప్రజెంట్ చేసే విధానం ఫర్ ఎగ్జాంపుల్ మీ కుకింగ్ ఛానల్ ఉంది అనుకుందాం తమిళలో నీట్గా చికెన్ బిర్యానీని మంచిగా చేశారు అనుకుందాం తమ్నెల్ అట్రాక్టివ్గా ఉన్నా నాకు చికెన్ బిర్యానీ వచ్చు కదా అని వీడియో ఓపెన్ చేయరు తమ్నెల్లో టైటిల్లో చికెన్ బిర్యానీని కాకుండా కొంచెం చేంజ్ చేసి వెరైటీగా పెట్టండి వివర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు సరే తమ్నెల్ ఓపెన్ చేస్తారు అనుకుందాం అప్పుడు మీరు ఏం చేస్తారు వెల్కమ్ టు మై ఛానల్ చెప్పిన తర్వాత ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటి అంటే చికెన్ బిర్యానీ ఈ మాట వినగానే వీడియోని స్కిప్ చేస్తారు వీడియోలో మీరు స్టార్టింగ్ చెప్పాల్సింది ఏంటంటే తయారీ విధానం ఆసక్తికరంగా చెప్పండి ఎందుకంటే మీ వీడియోలో ఫిఫ్టీ పర్సెంట్ అయినా వాళ్ళు చూసేటట్టు చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ చూస్తే మీ వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూట్యూబ్ అనేది మీరు వీడియో అప్లోడ్ చేయగానే వంద మందికి చూపిస్తుంది వంద మందికి చూపించడం అంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తూ ఉంటాము కదా అక్కడ మన అనేది చూపించడం జరుగుతుంది ఆ వంద మందిలో ఎంతమంది ఓపెన్ చేశారు ఎంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ చూశారు అనే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది బ్యాడ్ లక్ వల్ల కావచ్చు వేరే విషయాల వల్ల కావచ్చు మీ వీడియో సజెషన్లోకి వెళ్ళలేదు అంటే తమ్నెల్ టైటిల్ చేయించడానికి ట్రై చేయండి మీకు ఒకవేళ కమ్యూనిటీ ట్యాబ్ ఉంటే దాంట్లో రీపోస్ట్ చేయండి రీపోస్ట్ చేయడం ఎలానో తెలియకపోతే వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నాకు ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది కానీ మీకు లైక్ సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యాక్టివేట్ బెల్ అయి నా వీడియో మీకు ఎలా యూజ్ అయ్యిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి ఇంకా వీడియోలోకి వస్తే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే వీడియో అనాలిటిక్స్లోకి వెళ్ళండి అక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఆడియన్స్ రిటెన్షన్ అని ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే యావరేజ్ డ్యూరేషన్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మీ వీడియో రీచ్ అనేది బాగా ఉన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే తమ్ నెల్ చేయించడానికి ట్రై చేయండి దాని కింద మీ వీడియో ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు మీ వీడియో సజెషన్లోకి వెళ్ళిందా ఇలాంటి విషయాలన్నీ ఈ అనాలిటిక్స్లో తెలుసుకోవచ్చు ఈ అనాలిటిక్స్ చూడడం వల్ల ఎలాంటి వీడియోస్ చేస్తే వైరల్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది మనకు మన వ్యూవర్సే దేవుళ్ళు ప్రతి ఒక్క యూట్యూబర్ ప్రతి వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తారు మీరు వీడియో అప్లోడ్ చేయగానే మీ వీడియోని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీ వీడియోని వంద మందికి యూట్యూబ్ అనేది చూపిస్తుంది మీరు అప్లోడ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వంద మంది నుంచి రెండు వందల మంది వరకు చూసే అవకాశం ఉంటుంది చాలా మంది యూట్యూబర్స్ నైంటీ పర్సెంట్ ఈ విషయం అసలు పట్టించుకోరు కానీ వాళ్ళకి కూడా తెలుసు పోస్ట్ చేస్తే రీచ్ అయ్యే అవకాశం ఉంది అని కమ్యూనిటీ ట్యాబ్ లో రీపోస్ట్ ఎలా చేయాలి అంటే మీరు ఏ వీడియో అయితే పోస్ట్ అనుకుంటున్నారో ఆ వీడియో ఓపెన్ చేయండి ఓపెన్ చేసి షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కాపీ అనే ఆప్షన్ వస్తుంది ఆ వీడియో లింక్ని కాపీ చేసుకోండి మళ్ళీ అదే వీడియోని షేర్ బటన్ మీద క్లిక్ చేయండి పైన క్రియేట్ పోస్ట్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మీ తమ్ముల్ని కమ్యూనిటీ ట్యాబ్ తీసుకుంటుంది తమ్ముల్ పైన మీరు ఫస్ట్ కాపీ చేసుకున్న లింక్ని పేస్ట్ చేయండి లింక్ పేస్ట్ చేసిన తర్వాత ఆ లింక్ పైన మీ వీడియో ఏంటో రాయండి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి పోస్ట్ చేయండి ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఎందుకు అంటే మీ సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే మీ వీడియోస్ కోసం కావచ్చు బర్త్డే విషయోస్ కావచ్చు మీరు నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ గురించి కావచ్చు ఇక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు ఇదే కాకుండా మీరు పోల్స్ కూడా పెట్టుకోవచ్చు పోల్స్ అనేవి మీకు ఎలాంటి వీడియోస్ కావాలని పెట్టవచ్చు ఈ మీరు నచ్చిందా లేదా అని పోల్ పెట్టచ్చు ఇవి అన్ని ఎందుకు అంటే మీ సబ్స్క్రైబర్స్ మీ నుంచి ఏం కావాలనుకుంటున్నారో ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా తెలుసుకోవచ్చు ఇదే కాకుండా చాలా మంది నన్ను అడుగుతున్న విషయం ఏంటి అంటే మానిటైజేషన్ అయిన తర్వాత మనీ ఎంత వస్తుంది మోనటైజేషన్ అయిన తర్వాత మనీ ఏం రాదు దానికి ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది మీ ఛానల్లో వీడియోస్ని బేస్ చేసుకుని రెవెన్యూ రావడం జరుగుతుంది ఇక్కడ కూడా ఒక్కో ఛానల్కి ఒక్కోలా రెవెన్యూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ సూర్య తేజ ఛానల్స్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి తను లాంగ్ వీడియోస్ చేస్తాడు వన్ ఎం ప్లస్ వ్యూస్ అయితే రీచ్ అవుతాయి క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తారు ప్రతి వీడియో ఎయిట్ మినిట్స్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే మీ ఛానల్ మోనటైజేషన్ అయిన తర్వాత ఆ టెన్ మినిట్స్లో యాడ్ ఎక్కడ ప్లే అవ్వాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు మిగతా పెద్ద యూట్యూబర్స్ నేమ్స్ చెప్పలేదు అనుకోకండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పలేదు ప్రతి యూట్యూబర్ కంటెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్కి వస్తే అసలు ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది ఎగ్జాంపుల్ టెన్కే వ్యూస్ వస్తే త్రీ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ వరకు రావచ్చు ఛానల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే కుకింగ్ ఛానల్స్కి ఎలాంటి యాడ్స్ వస్తాయి అంటే ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ కుకింగ్ ఆయిల్స్ ప్రొడక్ట్స్ మేకప్ ప్రొడక్ట్స్ ఇలాంటి కాస్ట్లీ యాడ్స్ వెళ్తాయి రెవెన్యూ కూడా ఎక్కువ ఉండొచ్చు టెక్ ఛానల్స్ అనుకోండి హెయిర్ ఫోన్స్ ఇలాంటి యాడ్స్ వస్తాయి ఏ ఛానల్ కన్నా సరే కాస్ట్లీ యాడ్స్ వస్తే ఆటోమేటిక్ గా రెవెన్యూ కూడా పెరుగుతుంది చీప్ యాడ్స్ వస్తే రెవెన్యూ తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ని క్లిక్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా టెలిగ్రామ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ చేయండి లో ఉన్నాయి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి